సో రైట్ నౌ ఇప్పుడు మనం సెకండ్ ఛానల్ లో ఉన్నాం. మొత్తానికి నిద్ర పోలేదు, రైట్ నైట్ మంచిగా వండుకున్నాం, కళ్ళు తాగినాం, చేపలు తిన్నాం, ఇంటికి వచ్చి అన్నం తిన్నాం. అవన్నీ ఎక్కువ చూపెట్టలేదు ఎందుకంటే లైట్ లేదు, ఇంకా వేరే ముచ్చట్లు ఉండే. సో ఇప్పుడే లేచినాం, ఇప్పుడు టైం 7:20 అవుతుంది. అండ్ రాజు ఇంకా విజయబ్రో ఇద్దరు ఇంకా వాడుకుంటున్నారు, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది లేవడానికి. అండ్ నేను గని లేచి కార్లో కూర్చున్నాం. మార్నింగ్. సో నెక్స్ట్ ఈ ఊర్లో కొంచెం అటు తిరిగి ఇంకా ఈరోజు రిటర్న్ అయిపోతాం. సో అదనమాట, మార్నింగ్ మార్నింగ్ ఊర్లో పల్లపులతో ఉంటే మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే సిటీలో ఉండవు కాబట్టి ఎక్కువ ఉన్నా మొత్తం దుమ్ము పట్టు ఉంటాయి సిటీలో చెట్లకి. మంచిగా ఉన్నది లోట నీది. కాఫీ 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 చాయ్ తాగుతలే? చాయ్ తాగకన్నాడు. ఎందుకు? దీని గురించేనా? రాజు తాగకనే ఆహా, అందుకే రాగానే కాఫీ పోసినట్టు నిన్న. కాఫీ బదులు పాలు తాగితే ఇంకా మంచిది కాదు, పాలు తాగరా బుద్ధి కాదు కదా, అందుకే దాంట్లో ఇంత పొడి వేసుకుంటే మంచిగా ఉంటుంది. పెద్ద ఉన్నాయి. కానీ ఎట్లా అనిపించింది? బాగానే ఉంది, లైక్ మంచిగా సేమ్ విలేజ్ ఫీవర్. మంచిగా పడుకుంటా చల్లగా ఉంది. గంటలు ఒకటి ఎక్కున్నాయి. మనీ పల్లపుల్ల మనీ మాకు పల్లపుల్ల వేసి ఇచ్చిండు. అది పండుగ పులుపు తింటావా? తినవా? గాలి దిగిపోయింది. ఇప్పుడే పళ్ళు తొంగుకున్నాం, పళ్ళు తొంగుకుని మొహం కడుక్కున్నాం. రాజు ఇంతసేపు ఇక్కడనే ఉన్నాడు. ఏ స్నూపి, పప్పి, టామీ ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. రాజనా రాజనా రాజన్ ఎడిటింగ్ చేస్తుంది మీకోసం. అరే పొద్దున ఆడుకున్నాం, అడ నెమలీలు ఎట్లున్నాయి అనుకున్నా. ఇప్పుడే బాగుందిరా, నేను చూడలేలే. ఇంతక కట్టిన రాయకులు మన చేతిలోకి వచ్చేసినాయి, నెక్స్ట్ తాగుడే. ఇంగ్లీష్ సో రైట్ నో. ఇప్పుడు మనం శ్రీకాంత్ ఛానల్ లో ఉన్నాం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. శ్రీకాంత్ ఏం చేస్తున్నావు? బై లెగ్. ఏం చేస్తున్నావు? బాల్ లెగ్ తీసుకుంటా. దేనికి? మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తింటాం కదా ఎవ్రీ మార్నింగ్. ఓకే ఓకే. నువ్వు తినలేదా ఈరోజు మార్నింగ్? ఈరోజు మధ్యాహ్నం అవుతుంది 1 గంట టైం. మీ అందరి ముందు బ్లాగ్ చేద్దరా నేను. ఇంకా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం బాల్ లెగ్ తింటాం. ఎర్లీ మార్నింగ్ తినే బాయిల్ ఎగ్, ఇప్పుడు ఎర్లీ మధ్యాహ్నం ఎర్లీ మధ్యాహ్నం తింటున్నాం, అది తేడా. మూడు ఆకులు ఉన్నాయి, 6 మందికి అవుతాం. మరి మనమే ఉన్నాం, 6 కరెక్ట్ సెట్ అవుతాం. మేము నలుగురం. అయితే ఇవాళ అరటాకులో తినాల? ఇప్పుడు మన అరటాకులో దీన్ని నీ గురించే తెప్పించాను తెలుసా? థ్యాంక్స్ థ్యాంక్స్. నేను తీయలే, కట్ చేయాలా? నువ్వు చేస్తే సూపర్ తీసింది. ఇప్పుడే తిన్నీకి మేము కూర్చున్నాం ఆడ, కింద అరటాకులు ఉన్నాయి. సో క్లియర్ గా చూపిస్తా. అరటాకులు ఇక్కడ మేము అరేంజ్ చేసుకున్నాం, నెక్స్ట్ ఇక తినాలి. గని గని చాలా బిజీగా ఉన్నాడు. విజయ్ బ్రో ఇంటర్వ్యూ తమ్ముల గనికి తెలుగు అంత ఫ్లూయెంట్ కదా, అంటే తెలుగు మాట్లాడడం ఓకే బట్ చదవడం ఓకే. ఎట్లుంది అరటాకు భోజనం? బాగుంది. భోజనం బాగాలే? ఇంకా ఇంకా భోజనం రాలే కదా, మరి బాగుందని ఎట్లా? గని ఎట్లా మనకు ప్రాసెస్ చూపిస్తున్నాడు. కడుక్కుంటున్నా Wow, now it's ready to eat. Mate, wow.
మేము మొత్తం బురద పొలంలో మొత్తం ఆడాడు వచ్చినాం చూడు ఏడు కాడికి అట్లయింది ఇప్పుడు పోయి స్నానం చేస్తా సో ఇప్పుడు స్లో మోషన్ లో షాట్ ఆడమంటాడు డ్రోన్ షాట్ లో ఎట్లా ఆడినాం ఓకే బ్రో కట్ చేసేయ్. ఇప్పుడే ఇంకా స్నానం చేసి మొత్తం బట్టలు వేసేసుకున్నాం అండ్ ఇంకా మాకు పైసలు ఎక్కువయ్యి తారేసినాం. సో గని ఏం చేసిన అంటే పైసలు ఉన్నాయని చూసుకోకుండా బురదలు ఎగిరినాం కదా ఇంతసేపు ఎగిరి 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 ఇప్పుడే స్నానం చేసి ఆ బోర్ కాడ పైసలు నారేసినాం. ఏమోరా ఎన్ని వచ్చినాయి నాకు అర్ధ గంటలో 300-400 వస్తాయిరా ఈ గంటలో ఏమోరా అక్కని ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మస్తు యాక్చువల్లీ మస్తు టైంకి వెళ్ళి అట్లాడితే ఒకటి ట్రై చేయాలని ఉండే ఓన్లీ మూవీస్లోనే చూస్తుడు కదా. నాకైతే మిర్చి సినిమా అండ్ ప్రేమం సినిమా గుర్తొచ్చింది. మిర్చి ఫైట్ అండ్ ప్రేమంలా అసలు విజయ్ బ్రో మనము ఇట్లా స్లో మోషన్లో లుంగిలు కట్టుకొని దిగితే ఇంకా మస్తు ఉండేది కేక్ ఉంటుండే కదా బాగా మస్తు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా పోతే డెఫినెట్గా ట్రై చేద్దాం మంచిగా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఈ సడన్ ప్లాన్ లెక్క అయిపోయింది ఓకే కానీ మజా వచ్చింది మస్తు మజా వచ్చింది కానీ సారీ ఇవన్నీ మాకు పైసలు ఎక్కువైనా అనుకోవద్దు బ్రో అట్లా పోయిందా అరే ఇంకో ఈ పైసలు ఏమైంది అంటే ఇవే పైసలు మాకు పైసలు ఎక్కువ కాలే గని చెప్పు ఎందుకు ఇట్లా చేసావు? యాక్చువల్లీ ఏమైందంటే ఇవి నా జేబులు ఉండే నేను చూసుకోలేదు అది చూసి మస్తు ఓవర్ ఎక్సైటెడ్ అయిపోయినా డైరెక్ట్ దిగిపోయినా అందులోకి తర్వాత బయటకు వచ్చి చూసుకుంటే అన్ని ఇట్లా ఓకే ఇంక వెళ్దామా. ఇగో బట్టలు కూడా ఆరేసుకున్నాం ఇగో కారు కూడా మొత్తం చెత్త చెత్త మొత్తం బట్టలతో నింపేసినాం లెట్స్ గో వెళ్దామా వెళ్దాం వెళ్దాం ఏయ్ గని పెట్టిండు స్నూపీ టామీ ఇంకేంటి డ్యూక్ ట్రిగర్ ఇన్ని పేర్లు ఉన్నాయి ఈ కుక్క ఈ కుక్క గారి ఏయ్ మస్తుంది లోకేష్ పెట్టు ఇప్పుడు ఉంచుకుంటుంది అది ఏమంటలేగా కళ్ళకు మంచిగా సుక్కుని ఎప్పుడు వస్తారు మీరు హైదరాబాద్కి మళ్ళా పొద్దున లేక ఎప్పుడు మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చేది ప్రశాంత్ బ్రో చైనా పోతున్నా మళ్ళీ నేనేగా వస్తుందా జెన్ కార్ల ఈ పెద్ద కార్లోనా? సో మొత్తానికి ఆల్మోస్ట్ మేము ఈ ట్రిప్ మొత్తంలో బాగా రిలాక్స్ అయింది ఎంజాయ్ చేసింది అంటే ఇక్కడే ఇక్కడే గని కూడా మామూలు రిలాక్స్ అయ్యాడు స్ట్రెస్ బాగా ఎంజాయ్ చేసినాం. సో ఇంక వెళ్ళిపోతాం విజయ్ బ్రో కూడా ప్రిపేర్ అవుతుంది సో ఇంక వెళ్ళిపోతాం. రాజు కబీర్తో లైవ్లో ఉన్నాడు కబీర్ అది అసలు దేక్తలేరా అరే అయిపోయింది బాధపడుతుండ్రా మనం వెళ్ళిపోతున్నాం అరే మళ్ళీ వస్తాం బాధపడుతున్నా ఈసారి నీకు వచ్చినప్పుడు ఏమైనా తీసుకొని వస్తాం ఇడున్నారని మనకు తెలియదు కదా ఇంత టైం అయిందిరా రాజు ఇంత చూడు ఒకసారి 7:32 అమ్మా ఇప్పుడు ఇప్పుడే అయింది. సో 7:32 అయింది ఇప్పుడే. సో ఇప్పుడే వచ్చేసినాం అండ్ ఇక బ్లాగ్ ఇక్కడికి ఆపేద్దాం అనుకుంటున్నా. అనుకోకు అనుకుంటున్నా అనుకోకు ఎట్లా అనిపించింది ట్రిప్ మొత్తం ఇక్కడ చెప్పాలా ఇంట్లోకి వెళ్ళాక చెప్పచ్చు ఇక్కడనే చెప్పు ఇంకా ఇంట్లో మళ్ళీ నేను ఇప్పుడు కొంచెం రెస్ట్ కావాలరా కానీ నాకు ఇక్కడికి వస్తుంటే నేను పెద్దగా మనం స్ట్రెస్ అయినట్టు ఫీల్ కాలే నేను అయితే కానీ విజయ్ బ్రో అయి ఉంటాడు ఎందుకంటే ఆయనే డ్రైవ్ చేసిండు కానీ ఎట్లా అమ్మా ఫైనలీ అడ్వెంచరస్ ట్రిప్ కమ్ టు ఎన్ ఎండ్ అండ్ గుడ్ నైట్ థ్యాంక్స్ ఫర్ గుడ్ నైట్ రా నిద్ర వస్తుందా? నాకు నిద్ర వస్తుంది. ఓ ఏం మాట్లాడుతున్నా కూడా సోయలేదు కానీ ఇప్పుడు సారీ 7:30 అయిందా ఇంకెళ్దామా
సో అదన్నమాట ఈ వ్లాగ్ అంతే. ఈ కేబుల్ నాదా అంతే ఇవే గోల్డ్ వాళ్ళు ఇక మొత్తం ఇంకా కేబుల్ అవి అవి ఇవి మై ఇప్పుడు పంచాయతీ వస్తున్నాయా నీదేది నాదేది అదే ఇది నా బట్టలు ఇవి నీ బట్టలు. సో ఇక అంతే ఫ్రెండ్స్ మరి అంతే ఇంకా లిసన్ కేర్ఫుల్లీ జాయిన్ మీ ఫాలో మీ ఆన్ ఫేస్బుక్ నెక్స్ట్ ఫాలో మీ ఆన్ ట్విట్టర్ నెక్స్ట్ టుగెదర్ వీ మస్ట్ మేక్ ఇట్ హ్యాపన్.